సార్ చెప్పండి, ఏంటి ఈ బండి సెటప్, ఈ మొత్తం హెల్మెట్ అంతా మొత్తం ఓన్లీ వైసీపీ స్టిక్కరింగ్తోనే ఉంది? జగన్ గారు అంటే అభిమానం అండి. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను దువ్వాడ దగ్గర లీ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. జగన్ గారు సిద్ధం అనే పేరుతో పిలుపు ఇచ్చారు. ఆ రోజు నుంచి బైక్ యాత్రగా స్టార్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ అంతా. ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు తిరిగారు? మొత్తం ఇచ్చాపురం నుంచి ఇప్పుడు వచ్చానండి. ఈ మీటింగ్ ఉందని చెప్పేసి ఇచ్చాపురం నుంచి వచ్చాను. మొత్తం 2000 కిలోమీటర్ల పైనే తిరిగాను. 2000 కిలోమీటర్ల పైనే తిరిగారు. మరి ఇప్పుడు మీకు ఎంత ఇప్పుడు వేతనం? ఇప్పుడు మీకు ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా నా ఓన్ అండి. జగన్ గారి మీద ఉండే అభిమానంతో నా ఓన్గా నేను నిర్ణయం తీసుకొని నేను నడుపుకున్నాను. ఎందుకంత అభిమానం జగన్ అంటే? పేదలకు మంచి చేస్తున్నాడు కదండి. కరోనా టైంలో కూడా పేదవాళ్ళకి అందరికీ పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసారు. ఎక్కడ ఉన్నా అని వేరే ఊర్లో ఉన్నా అని పెన్షన్ ఇచ్చారు టైంకి టైంకి. అందుకు జగన్ గారు వస్తే ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో మళ్ళీ జగన్ గారి గెలుపు కోసం నా వంతు బాధ్యత. జగన్ ఓడించడానికి ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా. ఎంతమంది వచ్చాయని ప్రజల కుండెల్లో మడుగు జగన్ గారు నిలిచిపోయి ఉండారండి. జగన్ గారు నిలిచిపోయి ఉండారు ప్రజల గుండెలు. అదే అండి. మరి జగన్ ఇప్పుడు రేపు అసలు సొంత నిజవర్గం పులివెందులను ఓడిస్తామంటున్నారు? అంత సీన్ లేదండి. అది ఎవరి తరము కాదు. చెప్పండి, ఇప్పుడు గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్ వచ్చినాక ఎలా ఉన్నాయి? స్కూల్స్ బాగానే ఉన్నాయి కదండి. ప్రతి స్కూల్లో డెవలప్మెంట్ అయింది. నిన్న కోన వెంకట్ గారు కూడా సోషల్ మీడియాలో వీడియో ఇచ్చారు కదా, సాక్షి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, తెక్కరుండి చూపించేశారు కదా. ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి? ఎవరైనా డౌట్ ఉంటే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చూడొచ్చు, లేదంటే చూపించమంటే చూపిస్తాం. మరి అసలు అభివృద్ధి లేదు ఏపీలో ఉంటుంది కదా షర్మిల. ఈ అభివృద్ధి జరగలేదనేది ఆ విజ్ఞతకి వదిలేయాలి. ఒకసారి చూసే కదా, హైదరాబాద్ నుంచి సడన్గా వచ్చారు మేడం గారు, ఒకసారి చూడమనండి. అది ఎందుకు జగన్ గురించి ఇప్పుడు ఏకవచనంతో మాట్లాడుతుంది? అసలు ఈ షర్మిల వెనక ఏదైనా మిగతా పార్టీలు ఏమైనా పనిచేస్తున్నాయి అంటారా? అది ఏమో అంతే, వాళ్ళ పెద్ద విషయాలు మనం మాట్లాడకూడదు. అది షర్మిల గారి వ్యక్తిగత విషయం, అది మనకి సంబంధం లేదు. అది టోటల్గా ఓవరాల్ చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్లో జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? జగన్ గారు గవర్నమెంట్ అండి, మళ్ళీ జగన్ గారే సీఎం.